హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు సరాసరి 2000 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. శిథిలాల నిర్వహణలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ బెస్ట్ గా ఉందన్నారు. జీడిమెట్లలో నిర్మించిన భవన నిర్మాణ శిథిలాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ ద్వారా జీహెచ్ఎంసీ రాంకీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఎల్బీ నగర్లోని ఫతుల్ గూడలో సంక్రాంతి రోజున మరో ప్లాంట్ను ప్రారంభిస్తామని తెలిపారు. నగరంలో మొత్తం 5 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయొద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతురామోన్ తదితరులు పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అంటే నిర్మాణ రంగంలో ఉండే వ్యర్థాలు, ఇల్లు కూలగొట్టినప్పుడు కానీ లేదా ఇతరత్ర వ్యర్థాలు ఏవైతే సెల్లారు తవ్వినప్పుడు కానీ ఇంకోటి కానీ వచ్చే వ్యర్థాలు ఉంటాయో ఆ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఎక్కడా కూడా రోడ్ల మీద లేకపోతే పార్కుల్లో లేదంటే ఇళ్ల ముందు కుప్పలు కుప్పలుగా పోసి ఇతరులకు ఆటంకం కల్పించి పిల్లలకు ఆడుకోవడానికి స్థలాలు లేకుండా చేసి నగర జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా నగర అందాన్ని కూడా చెడగొట్టే విధంగా ఏదైతే వ్యర్థాలు ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఈరోజు మనం జీడిమెట్లలో ప్రారంభించుకున్న ఈ ప్లాంటు, సంక్రాంతి రోజు ప్రారంభించుకునే మరొక ప్లాంటు ఫతుల్గూడలో అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరొక ప్లాంట్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ రెండు ప్లాంట్ల ద్వారా నిర్మాణ రంగ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటిలోంచి 95% వాటన్నిటిని కూడా మళ్ళీ నిర్మాణంలోనే వాడుకునే విధంగా ఈ ప్లాంటు నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఎక్కడ కుప్పలు కుప్పలుగా కనబడే ఈ బోల్డర్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర మట్టి కుప్పలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నిటిని వెనుక మీరు చూసే మెషిన్ ఏదైతే ఉందో దాన్ని మూడు రకాలుగా విభజించి కంకర, అదే రకంగా ఇంతకుముందు మిత్రులు చూపెట్టినట్టు మంచి అందమైన టైల్స్, మనం పేమెంట్లో వాడుకునే టైల్స్ కానీ ఇళ్లలో వాడుకునే టైల్స్ కానీ వాటిని వాడుకోవచ్చు, వాటితో పాటు ఇసుకను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం 500 టన్నులు. ఫతుల్గూడలో మనం పెట్టబోయే ప్లాంట్ యొక్క సామర్థ్యం కూడా మరొక 500 టన్నులు. మొత్తం హైదరాబాద్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ చూసినట్టయితే దాదాపు 2000 టన్నుల దాకా ఉంటుందని అంచనా.